రోజు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నారు. ఇదే కుతంత్రాల్లో భాగంగానే ఇదే జిల్లాలోనే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఇదే జిల్లాలోనే జరిగిన ఘటన పొంగనూరులోను అంగల్లలోను జరిగిన ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. కార్లల్లోనే తుపాకులు పెట్టుకొని మరి పోలీసుల మీద రాళ్ళు రువ్వారు, కర్రలు తీశారు, బీర్ బాటిళ్లతో దాడి చేశారు. ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు ఈ మాదిరిగా చేశారు అని. కేవలం ఆ పోలీసులు చేసిన తప్పల్లా, అయ్యా చంద్రబాబు మీకు పర్మిషన్ ఉన్న రూట్లోనే మీరు ప్రయాణం చేయండి, మీకు పర్మిషన్ రూట్లో ఉన్న వేరే రూట్లో ఎందుకు మీరు ప్రయాణం చేస్తారు, వేరే రూట్లో వేరే పార్టీ వాళ్ళు అక్కడెక్కడో ధర్నా చేసుకుంటా ఉంటే మీరు అక్కడికి వెళ్తామని ఎందుకంటా ఉన్నారు, మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి వస్తుంది, దయచేసి ఆ రూట్ వద్దు, మీరు పర్మిషన్ తీసుకున్న మీ రూట్లోనే మీరు పోండయ్యా అని చెప్పి పోలీసులు అంటే, ఆ పోలీసుల మీద కర్రలతో దాడి చేశారు, బీర్ బాటిళ్లతో దాడి చేశారు, చివరికి ఒక పోలీసు సోదరుడి కన్నును కూడా పోగొట్టారు, అక్షరాల 47 మంది పోలీసుల మీద దాడి చేశారు. ఈ రకంగా దాడి చేసి రెచ్చగొట్టి ఆ పోలీసులు ఏదైనా కాలుస్తే శవ రాజకీయాలు చేయాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని కూడా చెప్పడానికి కూడా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఈరోజు నిజంగా ఇలాంటి పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు, ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలుస్తూ ఉన్నాడంట, కలిసి ఈ రాష్ట్రంలో తన మీద హత్యాయత్నం చేయడానికి పోలీసులు పాల్పడ్డారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాడట. ఈరోజు ఎన్నికల కమిషన్లో తాను ఎక్కించుకున్న దొంగ ఓట్లను తానే ఎక్కించుకొని దొంగ ఓట్లు మనం ఎక్కిస్తున్నాము అని చెప్పి చెప్పడానికి ఏకంగా ఈ పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు. నిజంగా ఇటువంటి దారుణమైన అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి, మోసం చేయగలిగిన వ్యక్తి, కుట్రంత్రాలు పన్నగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే వ్యక్తి ఎన్టీ రామారావును గారిని కూడా ఆయన సీఎం కుర్చీని వీళ్ళే లాగేసుకున్నారు, ఆయనను వెన్నుపోటు కూడా వీళ్ళే పొడిచారు, ఎన్టీఆర్ పార్టీని కూడా లాగేసుకున్నారు, ఎన్టీఆర్ చావుకు కూడా చివరికి కారణం కూడా వీళ్ళే అయ్యారు. కానీ ఇదే వ్యక్తులు, ఇదే దుర్మార్గస్తులు, ఇదే దుర్మార్గులు మళ్ళీ ఇదే ఎన్టీఆర్ చనిపోగానే ఎన్టీఆర్ శవాన్ని వీరే లాక్కుంటారు, ఎన్టీఆర్ ఫోటోకు వీళ్ళే దండలేస్తారు, ఈరోజు ఫోటో ముందు ప్రతిరోజు కూడా దండం పెడుతూ తిరుగుతారు. నిస్సిగ్గుగా ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తూ ఉంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇంతగా నేను చెప్తా ఉన్నాను అనంటే, ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏమిటో ఎలాంటిదో తెలుసుకోమని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి రైతులను మాయమాటల్లో మోసం చేశాడు. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు, 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను, రుణాలు కట్టకండి, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అంటే బాబుకు ఓటేయండి అని చెప్పి రైతులను నిట్ట నిలువున మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను, ఆ అక్క చెల్లెమ్మల రుణాలు కట్టద్దండి, బాబు ముఖ్యమంత్రి అవుతాడు, బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రుణాలన్నీ కూడా బాబు తీరుస్తాడు అని నిట్ట నిలువున ఆ అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ అక్క చెల్లెమ్మలను వంచడమే కాకుండా వాళ్ళ తరపున కడతా ఉన్న సున్నా వడ్డీని సైతం ఎగరగొట్టాడు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను ప్రతి ఎన్నిక